టీఆర్ఎస్ పై ఎందుకు చార్జ్షీట్ వేశారో బీజేపీ నేతలు చెప్పాలన్నారు మంత్రి కేటీఆర్. ఆరేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ నాయకులు అసత్య ప్రచారం ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. మోడీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని కేంద్రంపైనే చార్జ్షీట్ వేయాలన్నారు. కజిన్ బ్రదర్స్, మా బీజేపీ సోదరులు నోటికొచ్చినట్టు అర్ధ సత్యాలు, అసత్యాలు, పచ్చి అబద్ధాలు ఏ రకంగా ప్రచారం చేస్తున్నారో కూడా అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ జవడేకర్ గారు వచ్చి అర్ధ సత్యాలు, అసత్యాలు, పచ్చి అబద్ధాలు ఇవన్నింటినీ కలిపి గోబెల్స్ పర్సనల్ డైరీ మాదిరిగా చార్జ్ షీట్ అని దానికి పేరు పెట్టి వారు ఒక నివేదిక కూడా విడుదల చేశారు. టీఆర్ఎస్ ఎంఐఎం సర్కార్ యొక్క వైఫల్యాలను పెట్టారు. ఏం రిలీజ్ చేస్తున్నా, దాని మీద ఏం రాసి ఉంది అనే ఇంగిత జ్ఞానంతో ఉండాలి తప్ప ఎవరో ఏదో చేతిలో పెట్టిపోతే దాన్ని ముంగడ పెట్టి ఫోటో దిగుతా అంటే అది నీకెంత తెలివి ఉందో దాన్ని బట్టి తెలిసిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నది టీఆర్ఎస్ సర్కార్, మా దగ్గర ఇక్కడ ఎవరు భాగస్వాములు లేరు. మీరుండొచ్చు గతంలో జమ్మూ కాశ్మీర్ లో మీరు పీడీపీ కలిసి ఊరేగొచ్చు, వేర్పాటువాదులతో పొత్తులు మీరు పెట్టుకోవచ్చు, మేము ఇక్కడ ఎవరితో అట్లాంటి వాళ్ళతో పెట్టుకోలేదు. దమ్ముంటే, నీకు నిజాలు చెప్పే ధైర్యం ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వేసేది ఉండే. నీ ఉద్దేశం ఏదో గలనే బయటపడుతున్నది. హైదరాబాద్ కి తెలంగాణకి ఒక్క రూపాయి పనైనా కేంద్ర ప్రభుత్వం చేసిందా? సూటిగా సుత్తి లేకుండా చెప్పండి. అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా మాకు రావాల్సిన దానికంటే ఒక రూపాయి అదనంగా ఇచ్చిండ్రా. ఈరోజు ఛార్జ్షీట్లే వేయాల్సి వస్తే ఎన్నేయాల మేము ఛార్జ్షీట్లు? ఏం చెప్పిండ్రు మీ మోడీ గారు 2014లో? ఒక్కో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఆరేండ్లైంది మరి 12 కోట్ల ఛార్జ్షీట్లు వేయాలి నీ మీద. లక్షల మంది యువకులకు, మహిళలకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నుండి ఈరోజు ఐటీఐఆర్ను రద్దు చేసి వారి పొట్టగొట్టింది నీ ప్రభుత్వం కాదా? హైదరాబాద్ యువత నీ మీద వేయాల ఛార్జ్షీట్. మీ అసమర్థ ఆర్థిక విధానాలతో, మీ దివాలాకోరు ఆర్థిక విధానాలతో లక్షల కోట్ల మంది ఉద్యోగాలు చిరు వ్యాపారుల పొట్టగొట్టింది మీరు కాదా? వాళ్ళు వేయాల నీ మీద ఛార్జ్షీట్. వాళ్ళ ఉపాధి యాగం చేసినందుకు వాళ్ళు వేయాల నీ మీద ఛార్జ్షీట్. ఆర్థిక వ్యవస్థ నడ్డి విరగొట్టింది మీరు కాదా? అందుకే వేయాలని మీ ఛార్జ్షీట్. ఈరోజు జీడిపి వృద్ధి రేట్లో, జీడిపి గ్రోత్ రేట్లో శ్రీలంక కంటే, బంగ్లాదేశ్ కంటే వెనుకబడిపోయినందుకు మన దేశ ప్రజలు మొత్తం వేయాలని మీద.